దర్శిలో గల ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ నందు ఈ రోజు ఉదయం 10 గంటల నుండి రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ పునః నిర్మాణ కార్యక్రమంలో భాగంగా గ్రామ మండల కమిటీలను సంస్థాగత ఎన్నికల గురించి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అధ్యక్షుడిగా మాటూరు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు తొండపు ఆదినారాయణ గారు అధ్యక్షత నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి షేక్ కరీముల్లా గారు, రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ రాజశేఖర్ గారు, బాపట్ల పార్లమెంటరీ నియోజకవర్గ అడ్వైజర్ సదాశివరావు గారు, చీరాల పట్టణ తెలుగుదేశ పార్టీ అధ్యక్షులు మేక నాగేశ్వరరావు గారు, చీరాల నీటి సంఘం అధ్యక్షులు వెంకటరావు గారు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కరీముల్లా గారు మాట్లాడుతూ, కష్టకాలంలో మనందరం తెలుగుదేశం పార్టీకి అండగా ఉండి మరలా తెలుగుదేశాన్ని రాష్ట్రంలో అధికారంలో తెచ్చే వరకు కలిసి సమష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని, కాబట్టి ప్రతి ఒక్కరూ విభేదాలు మాని అందరూ కలిసికట్టుగా పనిచేయాలని కార్యకర్తలను సూచించారు. రాజశేఖర్ గారు మాట్లాడుతూ, 3వ తారీఖు కల్లా అన్ని కమిటీలను ఏర్పాటు చేయాలని అడ్వైజర్ గా వచ్చినటువంటి మేకల నాగేశ్వరరావు గారికి వెంకటరావు గారికి బాధ్యతలు అప్పగిస్తూ మార్టూరు మండలంలో గల 16 గ్రామాలలో కమిటీలు త్వరగా ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఇన్ఛార్జ్ కామేపల్లి హరిబాబు గారు, మార్టూరు మండలంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు, నాయకులు పాల్గొన్నారు.